Hi students, myself Dr. E. Surendar, Department of Mechanical Engineering. Welcome to Wits Connect. Okay, so in today's topic I am going to discuss about some fundamentals of air conditioning. Okay, so last class ippadu varaku mana lectures lo manamu refrigeration gurinchi nerchukunnamu. Okay, so air conditioning ante enti basically. Okay, so dan gurinchi ee roju chuddam. ओके सो एयर कंडीशनिंग अंटे एंटी बेसिकल्गा सो यू नीड टू कंट्रोल द साइमल्टेनियसली यू नीड टू कंट्रोल द एयर टेंपरेचर ह्यूमिडिटी एंड द क्वांटिटी ऑफ एयर टू बी सप्लाइड एंड द क्लीनलीनेस. ओके सो दट एयर कंडीशनिंग डस बेसिकली. ओके सो एयर कंडीशनिंग द्वारा एंटे मनमु अन्नी रकालुगा अंटे ओक स्पेस उंदनुकोंडि आर ओक स्पेस टू बी कूल्ड आर ओक रूम उंदनुकोंडि सो अक्कड एंटे मनकि बेसिकल्गा depends on the situations. అది హీటింగ్ అని కానివ్వండి, కూలింగ్ అని కానివ్వండి, ఐ మీన్ లైక్ అది వింటరే కానివ్వండి, సమ్మరే కానివ్వండి, వాట్ ఎవర్ ద డిజైర్డ్ కండిషన్స్ విచ్ యూ రిక్వైర్డ్ యూ కెన్ అటైన్ బై యూజింగ్ ద ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే మనకి సర్టెన్ ఈ టెంపరేచర్లో ఉండాలి, ఈ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి, అదేవిధంగా హ్యూమిడిటీ ఇంత ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్క ప్లేస్లో రూమ్లో అంటే ఒక దగ్గర ఎక్కువ కానీ ఒక దగ్గర తక్కువ కానీ అలా కాకుండా యూనిఫామ్ ఎయిర్ ఫ్లో త్రూ అవుట్ ద రూమ్ అలా ఉండాలి అని కానీ. సో అది అదేవిధంగా మనకి నైస్ అండ్ ఐ మీన్ ద క్లీన్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ ఉండాలి అంటే కానీ, అంటే దాంట్లో ఎలాంటి డర్ట్ కానీ, స్మోక్ కానీ, ఎలాంటి ఫారెన్ మెటీరియల్ కానీ ఉండకుండా, అదేవిధంగా ఆర్డర్లెస్ అంటే బ్యాడ్ స్మెల్ రిమూవ్ చేసి మనకి ఏంటంటే ఒక కంఫర్ట్నెస్ క్రియేట్ చేయడం కోసం మనకు బేసిక్గా ఈ ఎయిర్ కండిషనింగ్ అనేటువంటిది మనము డిస్కస్ చేస్తున్నాం. సో దానికోసమే మనము ఎయిర్ కండిషనింగ్ అనేటువంటిది స్టడీ చేయాలి. సో బేసికల్గా ఏంటంటే డబ్ల్యూహెచ్ క్యారియర్ అనేటువంటి వ్యక్తి యాక్చువల్లీ హీ వాజ్ స్టడీడ్ బేసికల్లీ అబౌట్ దిస్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అందుకే మనము ఈయనని ఫాదర్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ అని అంటారు. అతను ఏం చేశాడంటే యాక్చువల్గా మనకి హీ ఇన్స్టాల్డ్ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. దాని తర్వాతనే మనకి 1904లో మనకి అమెరికన్ సొసైటీ ఆఫ్ రీసెర్చ్ ఇంజనీర్స్ సొసైటీ వాజ్ డెవలప్డ్. ఓకే సో దెన్ ఆఫ్టర్ దే స్టడీడ్ అంటే యూజువల్గా ఓల్డెన్ డేస్లో నార్మల్గా ఫస్ట్ అయితే ఒక నార్మల్గా మనకి లైక్ క్యాండీ అని కానీ గమ్ ఆర్ లేదంటే టు ప్రిజర్వ్ సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ దానికోసం అని చెప్పేసి ఎయిర్ కండిషనింగ్ మీద స్టడీస్ అనేటువంటిది ఇయర్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ నుంచే మనకి స్టడీ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా సో ఫర్దర్గా డెవలప్ అవుతూ మనకి ఏంటంటే మెనీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్ విండో ఎయిర్ కండిషనింగ్ అని కానీ ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్, సమ్మర్ ఎయిర్ కండిషనింగ్ అని కానీ, అదేవిధంగా ఎయిర్ కండిషనింగ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ పర్పసెస్, అదేవిధంగా ఇండస్ట్రియల్ పర్పసెస్, ఈ విధంగా డిఫరెంట్గా డెవలప్మెంట్ అనేటువంటిది వచ్చింది. ఓకే సో కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ కండిషనింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైమల్టేనియస్ control of temperature, humidity, air circulation and cleanliness of air within the enclosed space. అంటే ఇక్కడ ఏంటంటే సైమల్టేనియస్లీ యూ హ్యావ్ టు కంట్రోల్, ఒక టెంపరేచర్ని మాత్రం ఒకసారి ఆ తర్వాత ఇంకొకసారి కాదు. సో సైమల్టేనియస్లీ యూ హ్యావ్ టు కంట్రోల్ ద టెంపరేచర్, అంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హీట్ ద స్పేస్ in case of winter or if you want to cool the space in case of summer. ఓకే సో సమ్మర్లో ఎలా ఉంటుంది, బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, లోపల టెంపరేచర్ మనకి ఏంటంటే తక్కువ కావాలి. అదేవిధంగా వింటర్ అనుకోండి, బయట టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, మనము హ్యూమన్ కంఫర్ట్ కోసం లోపల టెంపరేచర్ ఎక్కువగా ఉంచాలి. అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ ద టెంపరేచర్. ఓకే అదేవిధంగా హ్యూమిడిటీ, హ్యూమిడిటీ అంటే ఏంటి, బేసికల్గా హ్యూమిడిటీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ కంటెయిన్డ్ బై ద ఎయిర్. అవునా సో ఆబ్వియస్గా కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది,
एयर लो अवना एयर लो उंडे अटुवंटि वाटर वेपर कंटेंट ने मन मॉइश्चर ने मन ह्यूमिडिटी अनि अंटाम ओके ना सो मन कंफर्ट की अंटे आ वाटर वेपरे जनरल गा मीरु चेप्पालनुकुंटे प्राक्टिकल गा गनुक तेलिस्ते मीकु स्वेट वस्तू उंटुंदि इन जनरल गा मनकु समर लो स्वेट वस्तुंदि अदि एट्ला वस्तुंटे वाटेवर द वाटर वेपर विच इज इन द एयर सो दट ईज गोइंग टू बी कंडेन्स्ड अंड दट ड्रॉपलेट्स यू कैन सी आन युवर स्किन like a sweat avuna so adi ekkuna daggara oka rakanga ante geographical ga coastal region lo aithe oka rakanga untundi mana other regions manaki ippudu south side chuste adu oka rakanga untundi okay na nearest to the sea chusaru ankonde appudu oka rakanga untundi ante so basically ga దాని వల్ల ఏంటంటే అది కంఫర్ట్ గా గన లేకపోతే ఆ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అంటే లైక్ బాగా స్వెట్ రావడము ఒక ఇరిటేటింగ్గా ఉంటుంది సో మన కంఫర్ట్ ఉండాలి అని అంటే డెఫినెట్గా దట్ హ్యూమిడిటీ రేషియో ద ఆల్సో హ్యూమిడిటీ ఆల్సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఓకే సో అందుకోసం అని చెప్పేసి మనం బేసికల్గా ఏంటంటే కంట్రోలింగ్ ఆఫ్ ద హ్యూమిడిటీ అంటే మనకు జనరల్గా ఏంటంటే సమ్మర్లో ఒక రకంగా హ్యూమిడిటీ అవసరం అదేవిధంగా మనకంటే ఐదర్ హ్యూమిడిఫికేషన్ ఆర్ డీహ్యూమిడిఫికేషన్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ మన రూమ్లో సర్టెన్ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్ ఓకే మనకి ఈ పర్సంటేజ్ ఉండాలి బట్ బయట వాటర్ వేపర్ కాంటెంట్ తక్కువ ఉందనుకోండి సో అప్పుడు ఏం చేయాలి యూ హ్యావ్ టు యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ టు ఇట్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద రూమ్ సపోజ్ అలా కాదు ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ద హ్యూమిడిటీ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అవుట్ సైడ్ ఎయిర్ బిఫోర్ ఎంటర్స్ ఇన్ టు ద రూమ్ సో యూ నీడ్ టు డీహ్యూమిడిఫై ఇట్ సో అంటే దానిలోంచి కొంత వాటర్ కంటెంట్ తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా యూ హ్యావ్ టు కంట్రోల్ ద హ్యూమిడిటీ అదేవిధంగా కమింగ్ టు ద ఎయిర్ సర్క్యులేషన్ మీన్స్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఎయిర్ యూ హ్యావ్ సర్క్యులేషన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ ఫ్లో యూనిఫామ్లీ ఓవర్ ద స్పేస్ ఇక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఆ విధంగా ఉండొద్దు ద వెలాసిటీ అండ్ ద మాస్ ఆఫ్ ద ఎయిర్ విచ్ ఈజ్ ఎంటరింగ్ సో ఇట్ మస్ట్ బి యూనిఫామ్ ఇన్ కంప్లీట్ స్పేస్ అవునా అది అదేవిధంగా క్లీన్లైన్నెస్ మీన్స్ యూ హ్యావ్ టు యూజ్ సమ్ ఫిల్టర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద రూమ్ అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద డస్ట్ పార్టికల్స్ స్మోక్ ఆర్ సమ్ డర్ట్ అండ్ సమ్ ఫారెన్ మ్యాటర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ యూ హ్యావ్ టు రిమూవ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ వైల్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద రూమ్ ఓకే సో ఆ విధమైనటువంటి క్లీన్ లైన్లెస్ అవసరం ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ ద స్మెల్ వాట్ డు యూ సే ద ఆర్డర్లెస్ ఐ మీన్ ద బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయోడైజేషన్ ఆర్ సంథింగ్ సమ్ లైక్ కెమికల్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ద ఎయిర్ ఆల్సో సో దట్ ఏంటంటే మనకు ఫైనల్గా ఒక ఏసీ రూమ్లో కూర్చున్నాము అని అంటే యూ హ్యావ్ టు ఫీల్ కంఫర్ట్ ఓకే సో కంట్రోలింగ్ ఆఫ్ ఆల్ దీస్ ఓకేనా సో ఓకే యూజెస్ కమింగ్ టు ద యూజెస్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఓకే సో యాజ్ ఐ సెడ్ ద హ్యూమన్ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూస్ అండ్ యూనిఫామ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అంతటా మనకి ఒకే రకమైన టెంపరేచర్ కావాలన్నా ఒకే రకమైన హ్యూమిడిటీ ఉండాలన్నా ఓకే అదేవిధంగా క్లీన్ అండ్ ప్యూరిఫైడ్ ఎయిర్ కావాలి అని అన్నా కానివ్వండి అదేవిధంగా ఫ్రీడమ్ ఫ్రమ్ డ్రాట్స్ ఇన్ ద ఏసీ రూమ్ ఆర్ స్పేస్ అంటే ప్రెషర్ డిఫరెన్సెస్ డ్రాట్ అంటే ప్రెషర్ డిఫరెన్స్ సో ఒక దగ్గర మోర్ ప్రెషరైజ్డ్గా ఇంకొక దగ్గర లెస్ ప్రెషర్గా ఉండే విధంగా కూడా ఉండొద్దు ఎయిర్ అనేటువంటిది ఎలా ఉండాలి సేమ్ యూనిఫామ్ త్రూ అవుట్ ద స్పేస్ ఉండాలి సో ఫ్రీడమ్ ఫ్రమ్ డ్రాట్ అంటే దెర్ ఈజ్ నో ప్రెషర్ డిఫరెన్సెస్ ఇన్సైడ్ ద రూమ్ అదేవిధంగా ఫ్రీడమ్ ఫ్రమ్ నాయిస్ నార్మల్గా వాటెవర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ యూ ఆర్ యూజింగ్ అంటే ఫర్ హీటింగ్ ఆర్ కూలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ద కంప్రెసర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ద ఐ AC equipment which you are using, all those are outside the room, outside the space. So completely when you sit in the room, obviously you will feel there is no noise. Okay, so freedom from noise. Also for cold storage purpose
and also the adequate number of fresh air changes. అంటే ఏంటంటే మనకు ఫ్రీక్వెంట్గా ఈ ఎయిర్ అనేటువంటిది ఫ్రెష్ ఎయిర్తో మళ్ళీ అంటే నిండిపోతూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ వీ కెన్ రీప్లేస్ విత్ ద ఫ్రెష్ ఎయిర్. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. ఓకే, కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. అప్లికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్, సో నార్మల్గా డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్స్ వీ కెన్ categorized into three, that is comfort air conditioning, industrial air conditioning and cold storage. Comfort air conditioning ante general ga nen cheppan kada, first thing is the human comfort, summer air conditioning. సో అప్పుడు మా జనరల్గా మనకి సమ్మర్లో ఒక రకంగా కావాలి. ఓకే అవునా. సో సమ్మర్ ఎయిర్ కండిషనింగ్, వింటర్ ఎయిర్ కండిషనింగ్, ఇయర్ రౌండ్ ఎయిర్ కండిషనింగ్, ఓకే సో నైట్ ఎయిర్ కూలింగ్, ఓకే రిమోట్ యూనిట్ ఎయిర్ కండిషనర్స్, విండో ఎయిర్ కండిషనింగ్ అండ్ డిజర్ట్ కూలర్స్. సో జనరల్గా బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కూలర్స్ వి రిక్వైర్డ్ విత్ లైక్ ద టెంపరేచర్ కంట్రోల్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్సో వీ నీడ్ ద ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఫర్ ద కంఫర్ట్. ఓకే, సో అదేవిధంగా కమింగ్ టు ద ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనింగ్, అంటే దెర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ యాక్చువల్లీ, సో విచ్ రిక్వైర్స్ ద ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. సపోజ్ సి ద టూల్ రూమ్ ఎయిర్ కండిషనింగ్, సి యాజ్ ఇన్ మెకానికల్ నవేడేస్ వీఆర్ యూజింగ్ రోబోటిక్స్ ఆర్ న్యూమరికల్ కంట్రోల్ మెథడ్స్ ఆర్ డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ మెథడ్స్, NC and CNC machines. So if you are the work under on those kind of machinery, so the tools which you are using for that must be maintained or manufactured and stored in a particular closed enclosed space which must be air conditioned. Okay, ade vidhanga military applications like tracking of the missiles, so that is very accurate and they require much accuracy, much precision. So that is the reason the temperature controlling is very, very important. So controlling of all the factors is important, which is possible only with the air conditioning. Okay, so for those and submarines, automatic or atomic submarines, and atomic submarines means there we are using some nuclear things. So obviously some fission or fusion actions is going to be takes place, so that is the reason it must be air conditioned. Okay, ade vidhanga the modern medicines, whatever the medicines which you are either for manufacturing or for storage purpose, anything you require air conditioning. Medicines and commercial applications like hotels, cinema halls, malls, big apartments or something like that. So all commercial purposes we need that one for the comfortness. Okay, and some other industries like textile industries, printing industries, leather industries, chemical industries, biological processing industries, all these require air conditioning. Okay, so coming to the cold storage, so nowadays whatever the crop which is coming, వి ఆర్ గోయింగ్ టు స్టోర్ దట్ వన్ ఇన్ ఎ కోల్డ్ స్టోరేజ్. సో రైతులు పంటలు ఏవి వచ్చినా కానివ్వండి, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ కెన్ యూజ్ దట్ వన్. ఈవెన్ మనకి ఈ రోజులలో సీజనల్ ఫ్రూట్స్ అని కానీ, అంటే సీజనల్ వెజిటేబుల్స్ కాకుండా అన్సీజన్లో కూడా అవి దొరుకుతున్నాయి. అంటే కారణం ఏంటంటే వెన్ వీ ప్రొడ్యూస్ దట్ క్రాప్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ దట్ వన్ ఫర్ పర్టిక్యులర్ సో మెనీ డేస్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్. సో అవి ఆ విధంగా మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి కావలసినప్పుడు, మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అన్సీజన్లో కూడా మనం వాటిని తినగలుగుతున్నాము, యూజ్ చేయగలుగుతున్నాము. అండ్ అవి ఖరాబ్ కాకుండా, అంటే లైక్ అవి స్పాయిల్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా మనం రక్షించగలుగుతున్నాము, అంటే బికాస్ ఆఫ్ ద కోల్డ్ స్టోరేజెస్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఏంటంటే అవి పాయిజనేట్ కావు. అంటే ఫుడ్ ఉంటుంది, డ్రింక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, మీట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి ఏంటంటే నార్మల్ ఎన్విరాన్మెంట్లో కనుక ఉంచితే కంపల్సరీగా అవి ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటివన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే వీ మస్ట్ స్టోర్ దస్ ఇన్ ఏ క్లోజ్డ్ ఎన్విరాన్మెంటల్ స్పేస్ విచ్ మస్ట్ బి ఎయిర్ కండిషన్డ్.
ఓకే సో కోల్డ్ స్టోరేజెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానివ్వండి మీట్ స్టోరేజ్ కానివ్వండి ఫుడ్ అండ్ డ్రింక్స్ అదేవిధంగా సమ్ బేకరీ ప్రోడక్ట్స్ అండ్ సమ్ ఫోటోగ్రాఫిక్ మెటీరియల్స్ ఆల్సో నార్మల్లీ వీ విల్ కీప్ ఇన్ ఏసీ స్పేస్ అండ్ ఫార్మసిటికల్స్ సో ఫర్ దోజ్ స్టోరేజెస్ వీ నీడ్ ద ఎయిర్ కండిషనింగ్ సో coming to the fundamental terms in air conditioning unit that is ante technical ga terms ela untai manaki ippudu endante mana subject nechukunetappudu avi konni manaku madhyalo vastu untai kabatti vaati gurinchi telusukovali okay so konni chuddam okay dry air ante enti basically ga whatever the air which is at the atmospheric air which doesn't have any moisture in it మాయిశ్చర్ ఏమీ లేకుండా డ్రైగా ఉండేటువంటి ఎయిర్నే మనం డ్రై ఎయిర్ అంటాం ఇట్ ఈజ్ జనరల్లీ ద ఎయిర్ ఈజ్ ఎ మిక్స్చర్ కన్స్టిట్యూయెంట్స్ బేసిక్ కన్స్టిట్యూయెంట్స్ ఆర్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అంతేనా మామూలుగా మనకి ఆక్సిజన్ నైట్రోజన్ ఉంటాయి అవునా సో మామూలుగా మీరు ఫ్యూయల్స్ అండ్ కంబషన్లో కానీ అక్కడ నేర్చుకున్నారు గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అని అదేవిధంగా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని నేర్చుకున్నారు అంటే బై మాస్ ఆర్ బై వాల్యూమ్ అవునా బై మాస్ అని కానీ బై వాల్యూమ్ కనుక మనం కనుక చూస్తే జనరల్గా మనకి బై మాస్ కనుక చూస్తే జనరల్గా ఆక్సిజన్ వచ్చేసి మనకి 23% అండ్ నైట్రోజన్ వచ్చి 77% ఉంటుంది ఎయిర్లో అదేవిధంగా బై వాల్యూమ్ కనుక చూస్తే ఆక్సిజన్ 21% అండ్ ద నైట్రోజన్ 79% ఉంటుంది సో డ్రై ఎయిర్ ఈజ్ ఏ మిక్స్చర్ కన్స్టిట్యూయెంట్స్ ఆర్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ సో డ్రై ఎయిర్ అని ఎప్పుడు అంటాం అందులో మాయిశ్చర్ లేకపోతే ఓకే దెర్ ఈజ్ నో మాయిశ్చర్ ఇన్ ఇట్ సో దెన్ యూ కెన్ కాల్ దట్ వన్ యాజ్ ఎ ద మాయిశ్చర్ మీన్స్ వాటర్ వేపర్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాటర్ వేపర్ ఇన్ ఇట్ దెన్ యూ కెన్ సే దట్ వన్ యాజ్ ఎ డ్రై ఎయిర్ తర్వాత మాయిస్ట్ ఎయిర్ అంటే పేరులోనే ఉంది ఇఫ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ఇట్ దెన్ యూ కెన్ కాల్ దట్ వన్ యాజ్ ఎ మాయిస్ట్ ఎయిర్ వాటర్ వేపర్ కాంటెంట్నే మనం మాయిశ్చర్ అని అంటాం ఓకేనా సో ఇన్ జనరల్గా మనకి కంపల్సరీగా ఎయిర్లో కొంత వాటర్ వేపర్ అనేది మిక్స్ అయిపోయి ఉంటూ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఆ ఎయిర్ని మాయిస్ట్ ఎయిర్ అని అంటాం ఓకే తర్వాత హ్యూమిడిటీ అంటే ఏంటి మనం ఇంతకుముందు అనుకున్నాం కొంచెం మనకి స్వెట్ లాగా అనిపిస్తుంది అంటే హ్యూమిడిటీ అని అన్నాం సో వాట్ ఈస్ దట్ హ్యూమిడిటీ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ హ్యూమిడిటీ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ కంటెయిన్డ్ బై ద ఎయిర్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద ఎయిర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఓకే దట్ ఈస్ రిప్రజెంట్ బై ద హ్యూమిడిటీ ఇందులో మనకి ఏంటంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆర్ హ్యూమిడిటీ రేషియో మీన్స్ ఇట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద మాస్ ఆఫ్ వాటర్ వేపర్ టు ద మాస్ ఆఫ్ డ్రై ఎయిర్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అన్నీ అలాగే కదా మనం జనరల్గా మీరు స్పెసిఫిక్ ఎంథాల్పీ తీసుకోండి ఏమంటాం మనం కిలో జౌల్స్ పర్ కేజీ అంటాం ఆర్ స్పెసిఫిక్ వాల్యూమ్ తీసుకోండి మీటర్ క్యూబ్ పర్ కేజీ అని అంటాం అంటే వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ అదేవిధంగా ద ఎంథాల్పీ పర్ యూనిట్ మాస్ సో అదేవిధంగా స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే కూడా ద అమౌంట్ ఆఫ్ ద వాటర్ వేపర్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ కంటెయిన్డ్ పర్ ద కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ సో దాన్నే మనం స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఆర్ హ్యూమిడిటీ రేషియో అని కూడా అంటాము దీన్ని ఒమేగాతో సూచిస్తాం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము సో జనరల్గా దట్ ఈస్ మాస్ ఆఫ్ వాటర్ వేపర్ టు ద మాస్ ఆఫ్ డ్రై ఎయిర్ అందుకే దీన్ని కేజీ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ అంటాం దీని యూనిట్స్ ఇలా వస్తుంది కేజీ పర్ కేజీ ఆఫ్ డ్రై ఎయిర్ అని రాస్తూ ఉంటాం ఓకే అదేవిధంగా మనం ఇంత ముందు సైక్రోమెట్రీ నేర్చుకున్నప్పుడు చూస్తాం ఇది ఎలా వచ్చింది అనేది సో జనరల్గా ద జనరల్ ఫార్ములా టు క్యాల్కులేట్ ద స్పెసిఫిక్ హ్యూమిడిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.622 ఇంటూ పీవీ బై పీబీ మైనస్ పీవీ వేర్ పీవీ ఈజ్ నథింగ్ బట్ పార్షియల్
ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ పీబీఆర్పీటీ అని కూడా కొన్ని బుక్లో చూపిస్తారు. దట్ ఈజ్ ద టోటల్ బారోమెట్రిక్ ప్రెషర్. ఓకే, సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, so okay, this is about specific humidity. We do have some more terms also regarding that. We'll continue in the next lecture. Okay.